హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మన యాక్ట్ ఫైబర్లో రౌటర్ యొక్క పాస్వర్డ్ కానీ యూజర్ ఐడి కానీ మార్చడం ఎలా చూపిస్తాను. దానికోసం ముందుగా మీరు బ్రౌజర్లోకి వెళ్ళి 192.168.0.1 అని టైప్ చేయాలి. అలా టైప్ చేసిన వెంటనే మనకు ఒక హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ మనకు దీంట్లో పాస్వర్డ్, యూజర్ ఐడి పాస్వర్డ్ అని అడుగుతుంది. సో యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది బై డిఫాల్ట్ నాకైతే ఇక్కడ అడ్మిన్ అండ్ అడ్మిన్. సో వన్స్ ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మన వైఫైకి సంబంధించిన, రౌటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్లో వైఫై సెటప్ సో దీన్ని క్లిక్ చేయండి, వైఫై సెటప్ని. సో వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట, మన వైఫై నెట్వర్క్ సంబంధించి. సో ఇక్కడ వైఫై నెట్వర్క్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఇక్కడ నా వైఫైకి ఏదైతే కొత్త నేమ్ ఇవ్వాలనుకుంటున్నానో అది చేంజ్ చేస్తున్నాను. సో చేంజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తాను, అప్లై. సో వన్స్ ఇది అప్లై చేసిన తర్వాతే మనకు యాక్టివేట్ అవుతుందన్నమాట. సో అలానే మనం పాస్వర్డ్ కూడా మార్చుకోవాలి అంటే కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో వన్స్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అగైన్ అప్లై. సో ఎప్పుడైతే మనం అప్లై కొడతామో అప్పుడు మన వైఫై పాస్వర్డ్ కానీ రౌటర్ నేమ్ కానీ చేంజ్ అవుతుంది. సో మళ్ళీ మన ల్యాప్టాప్కి కానీ మొబైల్కి కానీ మళ్ళీ కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది, అప్పుడే మనం ఇంటర్నెట్ యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.